Vijayawada Pedanalo Udriktata Chotchesukundi Pavan Kalyan Pai Mantri Jogi Ramesh Chesina Anuchita Vyakhyalaku Janasena Neta Edlapalli Ram Sudhir Advaryanlo Janasainikulu Nirasana Chepataru. Jogi Ramesh ki Shavyatra Nirvahinchi Dishtamu Dagnam Chesenduku Yatninchina Janasena Srenulanu Polisulu Addukonaga Udrikta Vatavaranam Chotchesukundi. Pedana Niyojakavarga Prajalaku Pavan Kalyaniki Jogi Ramesh Kshamapana Cheppalani Demand Chesaru. Vijayawada Pedanalo Udriktata Chotchesukundi Pavan Kalyan Pai Mantri Jogi Ramesh Chesina Anuchita Vyakhyalaku Janasena Neta Edlapalli Ram Sudhir Advaryanlo Janasainikulu Nirasana Chepataru. Jogi Ramesh ki Shavyatra Nirvahinchi Dishtamu Dagnam Chesenduku Yatninchina Janasena Srenulanu Polisulu Addukonaga Udrikta Vatavaranam Chotchesukundi. Ika ide amshampai marinta samacharanni maa correspondent AP Bureau Chief Murali andistaru. Manisha Krishna Jilla Pedana Niyojakavargamlo, Edaithe Mantri Jogi Ramesh Pavan Kalyan Pai Chesinatundi Vyakhyalu Nirasistu Kuda, Pedana Niyojakavarga Janasena Nayakulu, Edlapalli Ram Sudhir, Nirasana Karyakramanni Pilipinchadu, Indulo Bhaganga, Mantri Jogi Ramesh Shavayatra Nirvahistu Kuda, Atani Dishtibandhanam Dagdam Chesenduku Prayatnam Chesaru, Aithe Ee Vishayam Andukunnatundi Samacharam Andukunnatundi Polisulu, Evaraithe Edlapalli Ram Sudhir, నిర్వహిస్తున్నటువంటి శవయాత్రను అడ్డుకున్నారు. వారందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసులకి అదేవిధంగా కూడా జనసేన శ్రేణులకి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలియజేశారు. అయినప్పటికీ కూడా పోలీసులు బలవంతంగా మంత్రి జోగి రమేష్ దిష్టి బంధం లాక్కొని ఎక్కడా కూడా దగ్ధం చేయకుండా అడ్డుకున్నారు. అదేవిధంగా కూడా ఎవరైతే నిరసన కార్యక్రమానికి పిలిపించినటువంటి జనసేన నాయకుడు రామ్ సుధీర్ తో పాటుగా ఆ జనసేన శ్రేణులందరినీ కూడా పోలీసు పడన పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే దీనిపై జనసేన నాయకుడు ఎడ్లపల్లి రామ్ సుధీర్ మాట్లాడుతూ జోగి రమేష్ తీరును తీవ్రంగా అర్థవ్యక్తం చేశారు. ఏదైతే పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని రాష్ట్ర స్థాయికి సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నారని అతను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శలు చేసే స్థాయి కాదంటూ కూడా మండిపడ్డారు. అదేవిధంగా కూడా మంత్రి పదవి కోసం బూతులు మాట్లాడి మంత్రి పదవి తెచ్చుకున్నారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత అటు రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన సమస్యలు కానీ ఇటు నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కానీ పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ పై మాట్లాడితే కనుక మరింత గుర్తింపు వస్తుందని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నారంటూ కూడా ఎడ్లపల్లి రామ్ సుధీర్ మంత్రి జోగి రమేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటన పట్ల జనసేన శ్రేణులందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలించడంపై జనసేన నాయకులు మండిపడుతున్నారు. ముఖ్యంగా కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు ఏం మాట్లాడినా పట్టించుకున్నటువంటి పోలీసులు జనసేన పార్టీ నాయకులు చిన్న ఆందోళన చేసినప్పటికీ కూడా అరెస్టులు చేయటం ఏంటని చెప్పి వారు ప్రశ్నిస్తున్నారు. మనీషా, థ్యాంక్ యూ మురళి.